77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను సంగారెడ్డి పట్టణంలోని చింతాప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన క్యాంపు కార్యాలయంలో చింతాప్రభాకర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, జెడ్పీటీసీ కొండలరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మనోహర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నరసింహులు, మందుల వరలక్ష్మి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాల్లో మరి ఎంతో పురోగతి చెంది సుసంపన్నంగా ఉన్నటువంటి భారతదేశం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ.